Very good morning, all of you. Today we are going to discuss the topic is the overview of database management system. So, database system main goods telusukunnam ante vada. Database system ante enti? So, database systems lo manam use cheyadam valla manaku unna benefits enti? So, database systems ekkada ekkada avasaram avutundi? So, deeni gurinchi telusukundam ante. So, ikkada manaki what is database? DBMS anedi ఇవ్వడం జరిగింది. సో దీంట్లో డిబిఎంఎస్ అంటే ఏంటి అనేది ఫుల్ ఫ్లెజ్డ్ చూద్దాం ఫస్ట్. సో డిబి సో ఇక్కడ ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్స్ అనే ఉన్నాయండి. సో ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్స్ అంటే అర్థం ఏంటంటే, సో ఎంటిటీస్ అనేవి మనం ఆల్రెడీ యూనివర్సిటీ వెబ్సైట్ లో కన్సిడర్ చేసుకుంటే అడ్మిషన్ సంబంధించి ఒక ఐకాన్ ఉంటుంది, అలాగే వాళ్ళ ఫోటో గ్యాలరీ సంబంధించి, యూనివర్సిటీ నోటీస్ సంబంధించి ఒక గ్యాలరీ ఉంటుంది, సో అలాగే కోర్సెస్ సంబంధించి ఒక గ్యాలరీ ఉంటుంది. అలాగే ఏదైతే ఇండివిజువల్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్ చేసుకోవాల్సింది ఓన్లీ స్టూడెంట్ డేటా అనుకోండి, సో కోర్సెస్ తో మనకు సంబంధం లేదు. అలాగే మనం సెట్ చేయాల్సిన కోర్సెస్ అనుకోండి అండ్ స్టూడెంట్స్ అకాడమిక్స్ తో మనకు సంబంధం లేదు. సో అలాగే ఏదైతే పర్టికులర్ థింగ్ ఉందో దాన్ని మనం ఒక ఎంటిటీ అని పిలుస్తాం అనమాట. సో ఆ ఎంటిటీలో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, కేవలం మన ఎంటిటీ ఏదైతే మెన్షన్ చేసామో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే, ఈజీగా మనకు కావాల్సిన డేటా అనేది మనం సెట్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. సో ఎంటిటీస్ అండ్ వాటి మధ్య రిలేషన్షిప్స్ అనేవి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగిందండి. ఎలీస్ ఈజ్ ఎన్రోల్ ఇన్ 145. సో ఎగ్జాంపుల్ ఎలీస్ ఇన్ ఎన్రోల్ ఇన్ 145. సో యాక్చువల్లీ ఎలీస్ అనే ఒక పర్సన్ అనేది రోల్ నెంబర్కి వచ్చి 145 అనే రోల్ నెంబర్ ఉంటుంది. జనరల్గా మనకి యూనివర్సిటీలో కన్సిడర్ చేస్తారండి. సో అందరికీ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఇస్తారు. అవి ఎలా ఉంటాయంటే, ప్రతి కాలేజ్కి కామన్ గానే ఉంటాయి. అంటే మన సిరీస్ అనేది ఒకలాగే ఉంటుంది అనమాట. ఆ సిరీస్ కంటిన్యూ చేసుకుంటూ ఒక కాలేజ్ తర్వాత ఇంకో కాలేజ్, ఇంకో కాలేజ్ తర్వాత ఇంకో కాలేజ్ అనేది రిలేటెడ్ అయి ఉంటుంది అనమాట. సో అదంతా ఒక ఫ్రీక్వెన్సీ, ఒక ఆర్డర్ లో వెళ్ళిపోతుంది అనమాట హాల్ టికెట్ నెంబర్స్ అనేవి. కానీ కాలేజెస్ అనేవి డిఫరెంట్. సో వాటి మధ్య రిలేషన్షిప్ చెప్పడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ కోర్సెస్ అని తీసుకున్నారనుకోండి. సో ఒక స్టూడెంట్ నెంబర్ ఆఫ్ కోర్సెస్, ఏ కోర్స్ అన్నా జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఒక్కొక్క కోర్స్ వచ్చి ఒక స్టూడెంటే చేయలేదంటే ఒక 100 మంది స్టూడెంట్స్ చేయొచ్చు. ఇలా రిలేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో వాటి మధ్య ఆ ఎంటిటీస్ మధ్య రిలేషన్స్ అని కూడా దీన్ని డెవలప్ చేస్తాం అనమాట డిబిఎంఎస్ లో. సో నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళేసరికి, సో ఒక మనం డేటాబేస్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ ని కనుక మనం కన్సిడర్ చేస్తే, డేటాబేస్ సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంట్ కనుక మనం కన్సిడర్ చేసుకుంటే కానీ ఇక్కడ ఒక స్ట్రక్చర్ అవ్వడం జరిగిందండి. సో దీంట్లో మనకి టోటల్ గా ఈ స్ట్రక్చర్ అంతా, ఈ టోటల్ ఈ బాక్స్ లో ఉన్నదంతా కూడా మనకి యూజర్ కి ప్రోగ్రామర్ కనిపించేది మాత్రమే. సో లోపల ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డేటాబేస్ సిస్టమ్స్ అనేవి ఏం చేస్తాయంటే అండి, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ క్వెరీస్. అంటే మనం ఏదైతే డేటాబేస్ స్టోర్ చేసామో, డేటాబేస్ సిస్టమ్స్ అనేవి ఏంటంటే వాటి నుంచి క్వెరీస్ అని చేసి, అంటే నాకు పర్టికులర్ డేటా కావాలి అండ్ నాకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలని టాస్క్ మాత్రమే ఇవ్వగలుగుతాయి. ఆ టాస్క్ దేంట్లో వెళ్తుంది, సో డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో డిబిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ లో ఏముంటాయంటే, సో సాఫ్ట్వేర్ టు ప్రాసెస్ క్వెరీస్. అంటే మనం ఏదైతే అప్లికేషన్ లేదంటే ప్రోగ్రామర్ మనకి ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో ఆ క్వీరీస్ ని ఇది ప్రాసెస్ చేస్తుంది. ఎవరికి ప్రాసెస్ చేస్తుంది? సో సాఫ్ట్వేర్ టు యాక్సెస్ స్టోర్ డేటా. సో ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే, మన దాంట్లో స్టోర్ చేసుకున్న టోటల్ డేటా ఉంటుంది కదండి, ఆ టోటల్ డేటానికి ఆ ప్రాసెస్ అనేది సాఫ్ట్వేర్ పంపిస్తుంది. ఆ పంపించడమే కాకుండా, సో మన యూజర్ అన్న అప్లికేషనర్ ఏదైతే మనకి ఆ క్వీరీ అందించాడో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ స్టోర్ డేటాబేస్ నుంచి కలెక్ట్ చేస్తాం అనమాట. ఈ స్టోర్ డేటాబేస్ అండ్ దీని నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటుంది అనమాట. సో డేటాబేస్ సిస్టమ్స్ కి, డేటాబేస్ సాఫ్ట్వేర్స్ కి తేడా తెలిసింది కదండి. సో డేటాబేస్ సాఫ్ట్వేర్ అంతా ఏం చేస్తుందంటే, ప్రాసెస్ మనకి ఎవరైతే పర్సన్ మనకి ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ దాంట్లో డేటా స్టోర్ చేసుకున్నారో, సో ఆ స్టోర్ చేసుకున్న డేటాని మనకు కావాలనుకుంటే ఆ సిస్టమ్ అంతా కూడా క్వెరీస్ ని బేస్ చేసుకొని, క్వెరీస్ అండ్ ప్రోగ్రామ్స్ బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మన డేటాబేస్ నుంచి తీసిస్తుంది అనమాట. సో ఇక్కడ కింద చూడండి, మనకి స్టోరేజ్ డేటాబేస్ డెఫినేషన్స్ లో మనకి మెటా డేటా అనేది వచ్చిందండి. సో స్టోరేజ్ డేటాబేస్ డేటాబేస్ లో మెటా డేటా అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెక్స్ట్ బుక్ తీసుకున్నాం అనుకోండి. సో టెక్స్ట్ బుక్ సంబంధించిన ఒక 300-500 pages టెక్స్ట్ బుక్ అనుకుందాం. సో దాని యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఇండెక్స్ లో స్టోర్ చేస్తాం కదండి. సో ఇండెక్స్ లో స్టోర్ చేస్తాం. ఇండెక్స్ లో స్టోర్ చేయడం అంటే అర్థం ఏంటి? సో పర్టికులర్ టాపిక్ అనేది నాకు ఏ పేజ్ లో ఉన్నది అనేది క్లియర్ గా తెలుస్తుంది బై యూజింగ్ ఇండెక్స్. ఇండెక్స్ చూడగానే మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. అదే విధంగా, సో మెటా డేటా అంటే అర్థం ఏంటంటే డేటా అబౌట్ డేటా. సో మన దగ్గర డేటా ఏదైతే మనం స్టోర్ చేస్తామో ఆ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా
డేటా సంబంధించిన లింక్ అంతా కూడా మనకి ఇక్కడ మెటా డేటాలో స్టోర్ చేయబడుతుంది అనమాట. దాని వల్ల మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మెటా డేటాలో ఏముంటుందంటే, ఇందాక మనం యూనివర్సిటీ సంబంధించి కన్సిడర్ చేసుకుంటే స్టూడెంట్స్, కోర్సెస్, అకాడమిక్స్ అండ్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా మెటా డేటాలో లింక్ చేయబడి ఉంటాయి. అంటే ఒక్కొక్క ఐకాన్ ఒక్కొక్క మెటా డేటా కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో అది మెటా డేటా అండ్ డేటాబేస్ కి వేరియేషన్ అనమాట. సో రెండు ఒకటే, రెండు డేటాబేస్ లోనే స్టోర్ అయి ఉంటాయి, బట్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మెటా డేటా అనే దాన్ని యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వచ్చి జస్ట్, సో దీంట్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఓవర్ వ్యూ ఆఫ్ డిబిఎంఎస్, నీడ్ ఫర్ డిబిఎంఎస్, టైప్స్ ఆఫ్ డేటాబేసెస్, కాంపోనెంట్స్ ఆఫ్ డిబిఎంఎస్, అప్లికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్, అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్, డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్, ఈ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేస్తామండి. సో ఓవర్ వ్యూ అనేది ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఇంకా క్లియర్గా ఇంకా డెప్త్ గా వెళ్దామండి ఒకసారి. సో డేటాబేస్ ఫుల్ డెఫినేషన్ అంతా తీసుకుంటే కనుక ఒక్కొక్క చిన్నదాన్ని ఒక్కొక్క డిబిఎంఎస్ నా ఫోర్ పార్ట్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ మనకి కనిపించేది డేటా. సో డేటా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే ఏంటంటే ఇట్స్ ఏ రా ఫ్యాక్ట్స్ అంటే మనకి స్టోర్ చేయగలిగింది అంటే, మనం చూడండి ఇక్కడ మన కింద ఆల్రెడీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇట్ మస్ట్ బి ఫార్మేటెడ్ ఫర్ స్టోరేజ్, కమ ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటేషన్. క్లియర్ ఎదో అవుతుంది కదండి. సో ఇట్ మస్ట్ బి ఫార్మేటెడ్ ఫర్ స్టోరేజ్, ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటేషన్ అంటే మన ఈ తీసుకున్న ఈ డేటా అనేది ఖచ్చితంగా స్టోరేజ్ చేయబడేలా ఉండాలి అండ్ దాన్ని మనం ప్రాసెస్ చేయగలగాలి అండ్ ప్రజెంట్ చేయగలగాలి. అంటే మనం తీసుకున్న డేటా, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటా తీసుకున్నాం అనుకోండి, సో ఆ డేటా ఏం స్టోర్ చేస్తాం? స్టూడెంట్ అంటే మనకి ఏముంటాయి? రోల్ నెంబరు, వాడి యొక్క పేరు, వాడు ఏ గ్రూప్ చదువుతున్నాడు, సో వాడి యొక్క పర్సనల్ ఫోన్ నెంబర్ ఏంటి అని ఈ డీటెయిల్స్ మాత్రం స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకున్న డేటా అంతటిని కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడికి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలన్నా సరే ఫోన్ నెంబర్కి ప్రాసెస్ చేస్తాం, అంటే ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తాం. అలాగే ప్రజెంటేషన్, యూనివర్సిటీ సంబంధించి ఈ స్టూడెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగితే కనుక మనం యూనివర్సిటీకి అనేది వాటి యొక్క డీటెయిల్స్ అనేవి సెండ్ చేయగలుగుతాం అనమాట, దాన్ని మనం ప్రజెంటేషన్ అంటున్నాం. సో విధంగా డేటా అనేది ఉపయోగపడుతుంది. సరే డేటాబేస్ అంటే ఏంటి? సో డేటాబేస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ ఇంటర్ రిలేటెడ్ డేటా. కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ ఇంటర్ రిలేటెడ్ డేటాని మనం డేటాబేస్ అంటారు. అంటే చూడండి ఇక్కడ మనకి చిన్న పాయింట్ అబ్జర్వ్ చేయండి, లాజికల్లీ ఇంటర్ రిలేటెడ్ అంటే అర్థం ఏంటంటే మనం తీసుకున్న డేటా అనేది ఏదైతే ఉందో అది ఆ ఎంటర్ప్రైజ్ సంబంధించింది లేదంటే ఆ యూనివర్సిటీ సంబంధించింది అయి ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయండి, యూనివర్సిటీస్లో ఏ టైప్ ఆఫ్ డేటా దొరుకుతుంది మనం జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తే, జనరల్గా ఆలోచిస్తే స్టూడెంట్స్, అకాడమిక్స్, ఆ కోర్సెస్, అందులో ఉన్న ఫ్యాకల్టీ, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్, నోటిఫికేషన్స్, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అలా కాకుండా హాస్పిటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే యూనివర్సిటీలో దొరుకుతుందండి, దొరకదండి. సో హాస్పిటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హాస్పిటల్లోనే ఉంటుంది. అలాగే ఈ యూనివర్సిటీలో స్టడీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో దొరుకుతుంది. అంటే ఆ డేటాబేస్ అనేది ఎలా ఉండాలంటే లాజికల్లీ ఇంటర్ రిలేటెడ్గా ఉండాలంటే, సో వాడికి సంబంధించిన స్టడీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే కేవలం దాని గురించి మాత్రమే ఉండాలన్నమాట. సో లాజికల్లీ ఇంటర్ రిలేటెడ్ డేటాని మనం డేటాబేస్ అని పిలుస్తాం. అందుకే మనం ఈ డేటాబేసెస్ ని కూడా ఏమని పిలుస్తాం అంటే, ఇది కాలేజ్ డేటాబేస్, ఇది హాస్పిటల్ డేటాబేస్, ఇది ట్రాన్స్పోర్ట్ డేటాబేస్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డేటాబేస్, అలా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేటాబేస్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. సో డేటాబేస్ అంటే క్లియర్ అర్థమైంది కదండి. నెక్స్ట్, సో డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో మనం ఏదైతే డేటాబేస్ స్టోర్ చేసుకున్నామో ఆ డేటాబేస్ ని మనం మేనేజ్ చేయగలగడాన్ని, మెయింటైన్ చేయగలగడాన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. చూడండి, ద క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డేటా. సో మనం ఏదైతే కలెక్ట్ చేసామో ఆ డేటాని మేనేజ్ చేయగలగడాన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ అంటారండి. ఓకే, నెక్స్ట్, ఫైనల్ గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ డిజైన్ టు డిఫైన్, మ్యానిపులేట్, రిట్రైవ్ అండ్ మేనేజ్ డేటా ఇన్ ఏ డేటాబేస్. సో ఇది సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అండి, డిబిఎంఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్. దేనికోసం డిజైన్ చేశారంటే, సో దాన్ని మనం స్టోర్ చేసుకుంటాం, ఆ స్టోర్ చేసుకున్న డేటాలో ఎటువంటి మోడిఫికేషన్స్ ఉన్నా మ్యానిపులేట్ చేసుకుంటాం, అలాగే దానికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దాన్ని రిట్రైవ్ చేసుకుంటాం అండ్ ఆల్రెడీ ఉన్న డేటాని మనం ఈజీగా మేనేజ్ చేయగలిగి ఉండాలి. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకునే విధంగా అండ్ మనం సెండ్ చేసుకునే విధంగా కన్వీనియంట్ గా ఉండాలన్నమాట. దాన్ని మనం టోటల్ గా అంటే ఇదంతటిని ఒక సిస్టమ్ ప్రాసెస్ లో చేస్తాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటి? సాఫ్ట్వేర్ ప్యాకేజ్. ఇదంతా మన సిస్టమ్ లో మెయింటైన్ చేస్తాం. సో అందువల్ల ఈ డిబిఎంఎస్ అంతా కూడా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా కూడా, సో మనం కేవలం ఏదైతే మనం డేటాబేస్ స్టోర్ చేసుకుంటున్నామో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా, పర్టికులర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంతటిని స్టోర్ చేయడానికి
దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫై చేసుకోవడానికి, అలాగే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది టోటల్ బేసిక్ ఆఫ్ డిబిఎంఎస్ మీనింగ్ అనమాట. ఓకే, మీకు ఎక్కడైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, నెక్స్ట్ టాపిక్. సో మనం ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ డేటాబేస్ అనేది కన్సిడర్ చేస్తానండి. మనకి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే సార్, ఇక్కడ మనకి రెండు పార్ట్స్ కింద ఇవ్వడం జరిగిందండి. సో మినీ వరల్డ్ ఫర్ ద ఎగ్జాంపుల్ అంటే, మినీ వరల్డ్ ఫర్ ద ఎగ్జాంపుల్ అంటే మనం జనరల్గా ఎక్కువగా కన్సిడర్ చేసేది యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అండి. సో యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ లో మనకి ఏవి ఉంటాయి, ఏ ఎంటిటీస్ ఉంటాయని చూద్దాం. సార్ మనం ఇందాక యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఏ ఎంటిటీస్ ఉంటాయని చెక్ చేద్దాం. సో ఎంటిటీస్ అంటే ఇది నథింగ్ బట్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవ్వడం. సో ఒక ఆప్షన్ అనమాట. సో విధంగా కన్సిడర్ చేస్తే మనకి ఒక యూనివర్సిటీని ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేస్తా అండి. సో దాంట్లో ఉన్న మినీ ఎంటిటీస్ ఏముంటాయంటే, స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే సెక్షన్స్ అంటే దాని మీద కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే అకాడమిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ యూనివర్సిటీలో ఫాలో అయ్యే ఇన్స్ట్రక్షన్స్ గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. సో మనం ఏ ఎంటిటీ మీద అయితే క్లిక్ చేసామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఓపెన్ అవుతుంది. సో స్టూడెంట్ అనేది క్లిక్ చేస్తే మన కోర్సెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో కోర్సెస్ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దేని పర్టికులర్ ఎంటిటీ ఏదైతే మనం క్రియేట్ చేశారో ఆ ఎంటిటీ బేస్ చేసుకొని డెవలప్ అవుతుంది అన్నమాట, మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో దీస్ ఒక డేటాబేస్ ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేయొచ్చు అండి. సో నెక్స్ట్, సో ఎగ్జాంపుల్ ఆఫ్ డేటాబేస్ కింద కన్సిడర్ చేస్తే కనుక మనం ఒకసారి, సో మనం ఇందాక డిస్కస్ చేసిన టాపిక్ లో మనకి ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో ఆల్రెడీ ఇప్పుడు యూనివర్సిటీ అనేది కన్సిడర్ చేసుకుంటే దాంట్లో మనకి ఎంటిటీస్ గురించి చెప్పాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే వాటి మధ్య రిలేషన్ ఏంటండి, రిలేషన్షిప్స్ ఎలా ఉండొచ్చు అనేది మీకు చూపిస్తున్నాను. సో సెక్షన్స్ కి, సెక్షన్స్ ఆర్ ఆఫ్ స్పెసిఫిక్ కోర్సెస్. సో సెక్షన్స్ లో మనకి ఏముంటాయండి, స్పెసిఫిక్ కోర్సెస్ అనేవి అవైలబుల్. సో అలాగే స్టూడెంట్స్ కి, సెక్షన్స్ కి మధ్య స్టూడెంట్స్ టేక్ సెక్షన్స్, అలాగే స్టూడెంట్ అనేవాళ్ళు సెక్షన్ అనేవి తీసుకుంటాడు. సో అలాగే ఒక్కొక్క కోర్సెస్ కి అండ్ స్టూడెంట్ కి కోర్సెస్ కి అలా తీసుకున్న ప్రతి ఎంటిటీకి మధ్య ఒక రిలేషన్ అనేది ఉంటుంది అనమాట. స్టూడెంట్స్ మేజర్ అండ్ డిపార్ట్మెంట్, కోర్సెస్ ఆర్ ఆఫర్డ్ బై ద డిపార్ట్మెంట్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ టీచ్ సెక్షన్స్, కోర్సెస్ హ్యావ్ ఎ ప్రీ రిక్విజిషన్స్ ఆఫ్ కోర్సెస్. సో ఇలా మనకి ఒక్కొక్క ఎంటిటీకి ఇంకొక ఎంటిటీకి మధ్య రిలేషన్షిప్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ రిలేషన్షిప్ అనేది కూడా మనం ఇక్కడ ఈ డేటాబేస్ లో మెయింటైన్ చేస్తాం. సో ఇలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడాన్ని మనం ఎంటిటీ రిలేషన్షిప్ అంటాం చూడండి. మనకి ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్ అంటారు. సో ఈ డేటా మోడల్ మనం ఏం చేస్తాం అంటే ఎంటిటీస్ కి ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం డెవలప్ చేస్తాం. సో క్లియర్ అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ అర్థం అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ అనేది మనం కన్సిడర్ చేస్తే, ఎగ్జాంపుల్ డేటాబేస్ అనేది కన్సిడర్ చేస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. సో కోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎలా స్టోర్ అయ్యి ఉంటుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రో టు కంప్యూటర్ సైన్స్, ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ సైన్స్, ఆ కోర్స్ యొక్క నెంబర్, ఆ కోర్స్ దానికి ఉన్న క్రెడిట్స్, క్రెడిట్స్ ఏంటి, క్రెడిట్ అవర్స్ అన్ని 4 అవర్స్ అంటున్నాం. సో డిపార్ట్మెంట్ వచ్చి కంప్యూటర్ సైన్స్. అలాగే డేటా స్ట్రక్చర్స్, కోర్స్ నేమ్ డేటా స్ట్రక్చర్స్, కోర్స్ కోడ్ CSC3320, అలాగే దానికి ఉన్న క్రెడిట్ అవర్స్ 4 అవర్స్ అనమాట. అండ్ డిపార్ట్మెంట్ వచ్చి కంప్యూటర్ సైన్స్, అలాగే మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్. సో ఇలా కోర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒక ఎంటిటీ, కోర్స్ అనేది ఒక ఎంటిటీ అయితే. సో నెక్స్ట్ సెక్షన్ అనేది ఇంకొక ఎంటిటీ అనమాట. సెక్షన్లు ఏముంటాయండి, సో ఈ సెక్షన్లో సెక్షన్ ఐడెంటిఫై 85 తీసుకుంటే కోర్స్ కోడ్, కోర్స్ నెంబర్ అని చూడండి. ఆల్రెడీ ఇక్కడ మనకి మ్యాథ్స్ నెంబర్ అనేది ఇచ్చాం, కోర్స్ నెంబర్ అనేది. సో ఆ కోర్స్ నెంబర్ ఇక్కడ కూడా మనకి అంటే ఈ కోర్స్ కి సెక్షన్ కి మధ్య రిలేషన్ ఏంటి అంటే కోర్స్ నెంబర్ అనేది దానికి కావాలి, దీనికి కావాలి. సో దీన్ని మనం రెండింటి మధ్య రిలేషన్ చెప్తాం. సో అలా ప్రతి దానికి మనం రిలేషన్ అనేది యాడ్ చేసుకుంటా వెళ్తాం అనమాట. సో రిలేషన్ బేస్ చేసుకొని మనం ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్స్ అనేవి డెవలప్ చేస్తాం. సో మనకి బేసిక్ అనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నారండి. సో ఇది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క బేసిక్ నాలెడ్జ్ అనమాట. దీంట్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, సో దాంట్లో డేటా గురించి, డేటాబేస్ గురించి, అలాగే డేటాబేస్ సిస్టమ్స్ గురించి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి గురించి డిస్కస్ చేసామండి. సో అందులో డేటా అనేది ఎలా స్టోర్ చేస్తారు, మనకి దాంట్లో ఉన్న ఎంటిటీస్ ఏంటి, ఎంటిటీ రిలేషన్షిప్స్ అంటే ఏంటి అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఇవాళకి ఇది నేను ఆపేస్తానండి. సో నెక్స్ట్ సెక్షన్లో విల్ కంటిన్యూ ద సెషన్. సో ఉంటానండి, బాయ్.